హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుర్తిలాగ్స్. ఈరోజు నేను మా ఊరి గ్రామదేవత కొలుపులు ఉత్సవాలు జరుగుతుంటే ఊరికి వచ్చానండి. చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం. మీరు కూడా చూస్తారని వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అమ్మవారిని ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి నైవేద్యాలు పొంగళ్ళు అన్నీ సమర్పించుకొని తర్వాత ఊరేగింపుకు బయలుదేరతారండి. దీంట్లో కోలాటాలు, కరసాములు ఇలాంటివన్నీ చాలా బాగా చేశారండి. ఇప్పుడు టౌన్లో ఎక్కడా ఇలాంటివి లేవు కదండి, మీరు అందరూ చూస్తారని వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడే అమ్మవారిని ఊరేగింపుకి బయటికి తీసుకువస్తున్నారండి. తర్వాత ఊరంతా ఊరేగింపుతో మేళాలతో వెళ్తారు. బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి ఇంటి దగ్గర అందరూ వారు పోస్తారంటారు కదండి, బిందెలతో నీళ్లు పోసి కింద కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తారు. ఇలా ఊరేగింపుతో మిగిలిన దేవతల గుళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా నైవేద్యాలు సమర్పించుకొని చివరకు అమ్మవారు ఎక్కడుందో అక్కడే ప్రతిష్ఠిస్తారండి. ఈ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కోలాటాలు, కరసాములు, మేళాలు, డప్పు వాయిద్యాలు అన్నీ చాలా బాగా చేశారు అందరూ. చిన్నపిల్లలేనండి, అందరూ 10-12 ఏళ్ళు ఉంటాయి. చాలా బాగా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు అన్ని ఇళ్ళ దగ్గర ఇలానే పోసారండి. పల్లెటూరు కదా, అందరూ చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. మీ ఊర్లో కూడా ఇలానే చేసేటట్లయితే నాకు కామెంట్స్లో చెప్పండి.
నడవగలిగిన వాళ్ళంతా అలా అమ్మవారితో పాటు వెనకే వెళ్ళారండి. నడవలేని వాళ్ళు అక్కడక్కడ కూర్చున్నారు. ఇంకా చివరికి మళ్ళీ అమ్మవారిని ప్రతిష్ఠించే దగ్గరికి వచ్చేసారు.
ఇది గంగమ్మ తల్లి గుడి అండి. ఇక్కడికి వచ్చి అమ్మవారిని లోపలికి తీసుకుని వెళ్ళి నైవేద్యం సమర్పించి మళ్ళీ ఊరేగింపుకి వచ్చారు. మీరు కూడా చూస్తారని నేను గుడి లోపల కూడా వీడియో తీశాను. ఊరేగింపంతా అయిపోయాక చివరికి అమ్మవారిని తీసుకొని వచ్చి ఈ చెట్టు కింద ప్రతిష్ఠించారండి. ఇంకా ఇక్కడ పుట్ట నాగశిలలు విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ చెట్టు చాలా సంవత్సరాల నాటిదండి, పెద్ద చెట్టు, వేప చెట్టు. ఇక్కడ ప్రతిష్ఠించి మళ్ళీ పూజలు చేశారు.